హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైబ్స్ ఆఫ్ హెల్దీ హోమ్. ఇవాళ వీడియోలో మన రెసిపీ చాలామంది ఇష్టపడే పానీపూరి అండి. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్స్లో మనం పానీపూరిని బయటకు వెళ్ళి తినడం కష్టం కాబట్టి ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్లో ఎలా పానీపూరిని ప్రిపేర్ చేసుకోవాలో, అలానే దానిలోకి స్టఫింగ్ని, పానీని కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ప్రాసెస్లోకి వెళ్లే ముందు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న గంట సింబల్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం. ముందుగా పూరిని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని దీనిలో ఒక కప్పు బొంబాయి రవ్వను వేసుకోవాలి. అలానే 2 టేబుల్ స్పూన్ల మైదా పిండి, 1 చిటికెడు వంట సోడా, అలానే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని అన్నింటినీ కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఒకవేళ మీరు మైదా పిండి వద్దనుకుంటే గోధుమ పిండినైనా తీసుకోవచ్చు. అన్నింటినీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. బొంబాయి రవ్వ వాటర్ని అబ్జార్బ్ చేసుకుంటుంది కాబట్టి కొద్దిగా వాటర్ ఎక్కువే పడతాయండి. ఈ విధంగా మనం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ చపాతీ పిండి కంటే కొంచెం పలచగా వచ్చేలాగా పిండిని కలుపుకోవాలి. మనం కలుపుకున్న పిండి ఈ విధంగా వీడియోలో చూపించినట్టుగా కొద్దిగా పలుచగా ఉండాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు దీన్ని బాగా ప్రెస్ చేసుకుంటూ సాఫ్ట్గా అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా పిండిని కలుపుతున్నప్పుడు బొంబాయి రవ్వ వాటర్ని అబ్జార్బ్ చేసుకుంటుంది కాబట్టి పిండి డ్రై అయినట్టుగా అనిపిస్తే కొద్ది కొద్దిగా వాటర్ని తడి చేసుకుంటూ పిండిని సాఫ్ట్గా వచ్చేలాగా కలుపుకోవాలి. 1-10 నిమిషాలు కలిపిన తర్వాత బొంబాయి రవ్వ వాటర్ని పీల్చుకుని ఇలా సాఫ్ట్గా అవుతుందండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం దీన్ని ఒక తడి క్లాత్తో కవర్ చేసుకుని 20-30 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పానీపూరిలోకి స్టఫింగ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. నేను ఇక్కడ ఒక పెద్ద సైజు బంగాళదుంపని తీసుకొని మెత్తగా ఉడికించుకున్నాను. అలానే 1 గుప్పెడు పచ్చి బఠానీలు కూడా 6 గంటల పాటు నానబెట్టుకొని వీటిని కూడా బంగాళదుంపతో పాటుగానే ఉడికించుకున్నాను. బఠానీల్ని ఈ విధంగా ఉడికించుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మనం ఈ బఠానీల్ని ఒక గరిటెతో కానీ ఒక స్పూన్తో కానీ కచ్చాపచ్చాగా మ్యాష్ చేసుకోవాలి. బఠానీని ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపని కూడా చేతితో మ్యాష్ చేసుకుంటూ ఈ బఠానీ మిక్స్లో కలుపుకోవాలి. బంగాళదుంపను కూడా మ్యాష్ చేసుకుని బఠానీలో మిక్స్ చేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ కారం, అలానే 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ చాట్ మసాలాని కూడా యాడ్ చేసుకుని అన్నింటినీ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. వీటితో పాటుగా కావాలంటే ఆనియన్ పీసెస్ని, టమాటో పీసెస్ని, అలానే కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేను ఇప్పుడు దీన్ని మొత్తాన్ని కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం పానీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా 1 మిక్సీ జార్ తీసుకొని 1/2 కప్పు కొత్తిమీర, అలానే 1/2 కప్కి తక్కువగా పుదీనాని వేసుకోవాలి. ఇప్పుడు 2 పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నానండి. కారం ఎక్కువ అవుతుంది అనుకుంటే మీరు ఒక్కటైనా వేసుకోవచ్చు. అలానే 1 అంగుళం అల్లం ముక్కని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వీటితో పాటుగా 1 అరచక్క నిమ్మరసాన్ని గింజలు లేకుండా పిండుకోవాలి. నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మెత్తని పేస్ట్ లాగా దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత 1 చిన్న సైజు నిమ్మకాయంత చింతపండుని ముందుగానే నానబెట్టుకొని పలుచగా మనం దీని నుంచి వాటర్ని తీసుకోవాలి. ఈ చింతపండు రసాన్ని కూడా ఈ పేస్ట్లో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత 1 బౌల్ తీసుకొని ఈ బౌల్లోకి 1 స్ట్రైనర్తో ఈ రసాన్ని వడకట్టుకోవాలి. ఈ పానీని ప్రిపేర్ చేసుకోవడానికి నేను 1.5 గ్లాస్ వరకు వాటర్ని తీసుకున్నాను. మీరు కావాలంటే వడకట్టుకోకుండా కూడా వాటర్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా వడకట్టుకున్న తర్వాత మనం ఈ వాటర్లో మసాలాలని యాడ్ చేసుకోవాలండి. 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, అలానే 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. నేను ఇక్కడ నార్మల్ సాల్ట్నే వేస్తున్నాను. మీ దగ్గర బ్లాక్ సాల్ట్ ఉన్నట్టయితే దీనికి బదులుగా బ్లాక్ సాల్ట్ని వేసుకోవచ్చు. అలానే 1/2 టీ స్పూన్ జీరా పౌడర్ని యాడ్ చేసుకోవాలండి. జీలకర్ర పొడి యాడ్ చేయడం వల్ల డైజెషన్కి చాలా మంచిది కాబట్టి ఈ జీరా పౌడర్ని యాడ్ చేసిన తర్వాత అన్నీ కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఇప్పుడు ఈ వాటర్ని మనం పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం పూరీల్ని ప్రిపేర్ చేసుకుందామండి. 20-30 నిమిషాల పాటు పిండి నానిన తర్వాత 5 నిమిషాలు పిండిని బాగా సాఫ్ట్గా అయ్యేలాగా కలుపుకోవాలి.
ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ పిండిని రెండు భాగాలుగా చేసుకొని దీనిలో ఒక భాగాన్ని తడి క్లాత్తో కవర్ చేసుకోవాలి. ఇలా క్లాత్తో కవర్ చేసుకుని ఈ పిండిని పక్కన పెట్టుకోవాలండి. అలానే మనం తీసుకున్న పిండిని సాఫ్ట్గా అయ్యే వరకు ఒక 2 నిమిషాల పాటు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా పొడి పిండిని చల్లుకుంటూ మనం తీసుకున్న పిండిని చపాతీలాగా ఒత్తుకోవాలి. ఈ విధంగా చపాతీ కర్రతో ఒత్తుకుంటూ మధ్య మధ్యలో పొడి పిండి చల్లుకుంటూ మనం చపాతీలాగా వీలైనంత పలచగా ప్రిపేర్ చేసుకోవాలండి. ఇలా చపాతీలాగా ఒత్తుకున్న తర్వాత దీన్ని మనం అంచులు షార్ప్గా ఉన్న గ్లాస్తో కానీ లేకపోతే మూతతో కానీ ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ పూరీలను కట్ చేసుకోవాలి. మనం పూరీల్ని కట్ చేసుకున్నప్పుడు సైజ్ ఎలా ఉండాలో ఐడియా ఉంటుంది కదండి. చిన్నవి కాకుండా అలానే బాగా పెద్దవి కాకుండా ఉండేలాగా మౌల్డ్ని చూసుకుని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న పిండిని తీసేయాలండి. ఈ పిండి మళ్ళీ మనకి పూరీల్ని ప్రిపేర్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఇలా ఎక్స్ట్రా ఉన్న పిండి మొత్తం తీసేసిన తర్వాత ఒక ప్లేట్ తీసుకుని మనం ప్రిపేర్ చేసుకునే ఈ పూరీల్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అలానే పూరీల్ని ప్రిపేర్ చేసుకున్నప్పుడు మరీ థిక్గాను కాకుండా పల్చగాను కాకుండా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ పూరీని అన్నిటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత ఈ ప్లేట్ మీద ఒక తడి క్లాత్తో కవర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా తడి క్లాత్తో కవర్ చేయడం వల్ల పూరీలు త్వరగా డ్రై అవ్వకుండా ఉంటాయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని దీనిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఒక్కొక్క పూరీని వేసుకుంటూ పూరి పొంగే వరకు కూడా గరిటతో ఆయిల్ని వేసుకుంటూ పూరి పొంగిన తర్వాత దీన్ని టర్న్ చేసుకుని ఇంకొక పూరీని వేసుకుని ఇదే విధంగా ఆయిల్ని గరిటతో వేసుకుంటూ పూరీల్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక్కొక్కసారికి 5-6 పూరీల్ని ఫ్రై చేసుకుంటూ కనుక చేసుకున్నట్లయితే పూరీలు అనేవి మాడిపోకుండాను అలానే చక్కగా క్రిస్పీగా వచ్చేలాగా చూసుకుంటూ ఫ్రై చేసుకోవచ్చండి. వీటిని ఫ్రై చేసుకున్నప్పుడు ఆయిల్ వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా రెండు వైపులా గోల్డ్ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుని ఫ్రై చేసుకున్నట్లయితే పూరీలు మెత్తగా కాకుండా క్రిస్పీగా వస్తాయి. ఇలా పూరీలన్నింటినీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని ఫ్రై చేసుకుంటూ మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకున్నట్లయితే పూరీలు క్రిస్పీగా వస్తాయండి. ఇలా పూరీలన్నింటినీ కూడా రెండు వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా పూరీలన్నీ కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఫ్రై అయిన తర్వాత వీటన్నింటినీ కూడా తీసుకుని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన పూరీలన్నింటినీ కూడా మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, పూరీలు చక్కగా పొంగాయి. అంతేకాకుండా ఆయిల్ని పీల్చుకోలేదు, క్రిస్పీగా కూడా ఉన్నాయి. మనం ఈ పానీపూరిని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నా కానీ అచ్చం బయట కొన్నట్లుగానే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు మనం పానీపూరిని టేస్ట్ చేద్దాం. పూరీని కొద్దిగా ప్రెస్ చేసుకుని దీనిలో స్టఫింగ్ని పెట్టుకుని కొంచెం ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుని అలానే పానీని కూడా వేసుకుని తిన్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది కదండి. కావాలంటే మనం దీనిలో స్వీట్ సాస్ను కూడా యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదండి పానీపూరిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.